నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. మరి రోజు రాష్ట్రం మొత్తం కూడా ఎదురు చూస్తున్న మన ప్రియతమ నాయకులు గౌరవ కేసీఆర్ గారి జన్మదినం మరొక వినూతన పద్ధతిలో జరుపుకోవాలని పెద్దలు కవితక్క గారు మరి జాగృతి సంస్థ ఆధ్వర్యంలో జీవదాన అవయవదాన కేంద్రం మరి వారి ఆధ్వర్యంలో కేకులు కట్ చేయడము అంగులు ఆర్భాటాలు ఏం లేకుండా దేశ రక్షణ కొరకు పోరాడే మరి సైనికులు చనిపోయారు కాబట్టి దాన్ని గౌరవిస్తూ వారికి నివాళులు తెలియజేస్తూ మన ప్రియతమ నాయకుడి బర్త్డేను మరి రక్తదానాలు అదేవిధంగా చెట్లు నాటడాలు ఇలాంటి కార్యక్రమాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా చేసినా కూడా మరి అక్క ఒక వినూతనమైన ప్రోగ్రాం తీసుకోవడం నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా హర్షించదగ్గ మరి కార్యక్రమం. ఇంతకుముందు మన వేదిక మీద ఉన్న గౌరవ ఎంపీలు ఎమ్మెల్యేలు మరి పత్రికా సంపాదకులు ఎడిటర్సు సిఇఓసు మరి చైర్మన్సు ఎక్స్ఎమ్మెల్యేసు వేదిక మీద ఉన్న గౌరవ కార్పొరేటర్సు వేదిక ముందున్న పెద్దలు సోదరులు సోదరిమణులు ప్రెస్ మిత్రులు అందరికీ కూడా మనమందరం మరి కేసీఆర్ గారికి ఈ రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలపడం అనేది ఒక మరి మంచి చర్య మంచి అలవాటు కూడా. మరి దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకోవడానికి కూడా ప్రజలకు యువతకు మరి విద్యార్థులందరికీ కూడా చాలా ఒక మెసేజ్ పోద్ది. మరి అక్కగారు ఎందుకు మరి ఇంత మంచి ఆలోచన మరి చేశారో కానీ ఇది నిజంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకమైన చర్య. ఇంతకుముందు పెద్దలు చెప్తున్నారు, ఇంతకుముందు క్రాంతి గారు చెప్పారు, ఇంకొంతమంది పెద్దలు చెప్పారు, అవయవాలు అవసరం వచ్చినప్పుడు ఎక్కడ కావాలి ఎక్కడ తీసుకుందామంటే కూడా ఎవరిని అడగాలంటే మరి ఆ స్పాట్లు అంత స్పాట్లు ఎక్కడ కూడా మరి దొరికే సందర్భం ఉండదు. కొన్ని కొన్ని ఇళ్లలో కిడ్నీలు పోతే వాళ్ళ ఇళ్లలో రక్తం మరి ఏదైతే బ్లడ్ గ్రూప్ ఇవన్నీ కూడా సేమ్ ఉంటేనే ఓసారి సెట్ అవుతాయి, ఇంకోసారి అవి సెట్ కూడా కాకుండా ఉంటాయి. కానీ రెడీమేడ్గా మరి ఎక్కడ దొరుకుతాయంటే ఈ రోజులలో కొంత రక్తంలో కొన్ని గ్రూపులు దొరుకుతున్నాయి తప్పితే ఈ అవయవ దానాలు అనేటి ఎక్కడ రెడీగా ఉండే పరిస్థితి ఉండదు. మరి అలాంటి సందర్భంలో మరి ఈ కార్యక్రమం అనేది ఒక ఉద్యమంలాగా మరి తెలంగాణ వ్యాప్తంగా అందరూ ఒక స్ఫూర్తి తీసుకొని చనిపోయినాక అవయవాలు నిజంగా మరి అది కాలి బూడిద అవ్వడం తప్ప ఇంకో రకంగా ఉండదు. కానీ మన అవయవాలు మళ్ళొక మనం బతుకున్నట్టుగానే ఇలా మన కళ్ళు ఉంటే ఇలా కళ్ళు మన సమాజంలో బతుకున్నట్టుగానే ఉంటాయి. ఇలా చెవులుండునా గుండున్నా కిడ్నీలున్నా ఏదున్నా కూడా ఇవాళ మనం లేకున్నా మన ప్రతిబింబాలు సాక్షిగా ఇంకొకరికి ప్రాణం మరి ఇవాళ పోస్తూ ఇంకొకరికి మరి ఇవాళ ఉపయోగపడే విధంగా ఉంటూ మరి ఇలా సమాజాన్ని చూసుకుంటూనే ఉంటాయి తప్ప మరి ఇవాళ అంత మంచి కార్యక్రమం అనేది నేను నా చిన్న ఒక మిత్రుడు చెప్పేవాడు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసుకుంటూ యాక్సిడెంట్ అయితే 7 మంది చచ్చిపోయారు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసుకుంటూ నిర్లక్ష్యంగా మరి ఇవాళ చేయడం వల్ల ఆయన కారులో ఉన్న వాళ్ళు ఎదురుగా గుర్తుతే వాళ్ళు మొత్తం 7 మంది చనిపోతే మరి దానికి బాగా రియలైజ్ అయ్యి కలత చెంది ఒక నెల రెండు నెలలు బాగా ఆలోచించి నా వల్ల ఇంతమంది చనిపోయారు అని చెప్పి అతను ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏదేది అవసరం అనేది మరి ఇవాళ తెలియకుండానే మరి ఒక 7 మందికి ఆయన అవయవాల ద్వారా అందేటట్టుగా అందరినీ మరి ఏ హాస్పిటల్లో మరి ఎవరెవరికి ఏది అవసరం అని చెప్పి కాంటాక్ట్ అయ్యి ఒక 7 మందికి మరి జీవనాధారం అయ్యే విధంగా ఆ సెల్ ఫోన్ నా వల్ల 7 మంది చనిపోయారని చెప్పి ఆయన ఇచ్చిన సందర్భం మరి ఇక్కడ మన కంట్రీలో కాదు వేరే కంట్రీలో ఉండే అలాంటి మరి స్ఫూర్తి అనేది చాలా మందికి. నిర్లక్ష్యంగా మనం డ్రైవింగ్ చేసుకుంటూ పోతాం, డ్రైవింగ్ మనకొచ్చా ఉత్తరాడికి వచ్చా అంటే మనకొచ్చిన ఉత్తరాలు రాకపోయినా కూడా మనకే నష్టం. మరి చిన్న లెప్పపాటి కారణంలో మరి చాలా మందికి చనిపోతానికి కారణమవుతాం. మొన్న మధ్యన
కొంతమందికి అవయవాలు అందక చనిపోయిన రోజు సందర్భం ఉంది. ఒక స్కూల్ వ్యాను మరి ఒక డ్రైవర్ సెల్ఫోన్ మాట్లాడుకుంటుంటే మరి స్కూల్ వ్యాన్లో ఉన్న పిల్లలంతా కూడా చనిపోయిన సందర్భం. వాళ్ళందరికీ ఇట్లా అవయవాలు కావాలంటే ఎక్కడ ఉంటే రెడీమేడ్గా ఎక్కడ కూడా ఉండవు. మరి ఇలా ఇలాంటి కార్యక్రమాల వల్ల ఇలాంటి స్ఫూర్తిదాయకమైన మరి ప్రోగ్రామ్స్ వల్ల ఈ అవయవ దానాలు అనేటివి ఇలా మనిషి పోయిన మనిషి అవయవాలు అనేటి సజీవంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొంతమంది అక్క అంటుంది చదువుకున్న వాళ్ళకన్నా చదువుకున్న వాళ్ళకి చాలా చెప్తే ఈజీగా అర్థమవుతుందని. నిజంగా అపోహలు అనుమానాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఇంతకుముందు ఒకటి రక్తదానం చేయమంటే అయ్యో నా రక్తం పోతే ఏమవుతుందో, నేను వీక్ అవుతున్నా, కళ్ళు తిరిగి అడ్డం పడుతున్నా, నాకేదైనా రోగం వస్తుంది అంటే. రక్తం అనేది 120 రోజుల కన్నా ఎక్కువ బతకదు. మనిషి 100 రోజులు బతికితే రక్తం 120 రోజుల కన్నా ఎక్కువ బతకదు. ఆ తర్వాత ఆ సెల్స్ రెడ్ సెల్స్ చచ్చిపోయి మళ్ళా కొత్త రక్తం వస్తూనే ఉంటుంది. 3 నెలలకు ఒకసారి రక్త మార్పిడి జరుగుతూ ఉంటుంది. మరి ఏదో నా రక్తం ఈనే ఉంటే ఇళ్ళనే మురిగిపోవాలంటే ఈ రక్తం ఇంకోరికి పనికొస్తుంది. ఇవాళ రక్తదానం సందర్భంగా కొన్ని టెస్టులు కూడా ఉంటాయి. ఆ టెస్టులలో కూడా మనకేమైనా రోగాలు ఉంటే కూడా బయటపడతాయని ఇట్లాంటి అపోహలు ఉంటాయి. మనం కూడా అవయవాలంటే ఇలా బతుకుండగానే ఎవరు తీయరు. చనిపోయినాక కాలి బూడిదయ్యే ముంగట ఇలా బొందబెట్టే ముంగట మన అవయవాలు మన కుటుంబ సభ్యులకు కానీ సమాజంలో ఎంతోమందికి ఇవాళ నువ్వు చనిపోయిన అవయవాలు చనిపోకుండా సజీవంగా ఉంటాయి. మరి ఇది 10 మందికి ఉపయోగపడంగా ఉంటుంది. కాబట్టి అవయవ దానం అనేది చాలా గొప్ప కార్యక్రమం నిజంగా. మరి వాళ్ళ గతంలో ఎక్కడెక్కడో చిన్న చిన్న మరి ఇన్స్టిట్యూషన్లు ఉండేది, వాళ్ళకి ఎక్కడ పోయి ఇవ్వాలో కూడా తెలియదు. ఇంతకుముందు మిత్రుడు చెప్తున్నారు క్రాంతి, నాకు నేను ఇద్దామంటే కూడా ఎవరికి ఇవ్వాలో తెలియదు అని చెప్పి. చాలా సంస్థలు ఉంటాయి కానీ ఎవరికి అందుబాటులో ఉండవు. కానీ నిజంగా మరి కవితక్క చేపట్టిన ఈ ఉద్యమం మరి జాగృతి రకంగా మరి అలా ప్రపంచవ్యాప్తంగా పోయిందో. ఇది కూడా మరి ఇక్కడనే కాదు, మరి దేశ విదేశాల్లో ఉన్న అందరూ కూడా దీన్ని కాంట్రాక్ట్ అయ్యి అవయవ దానాలు చేసి కొన్ని లక్షల మందికి ఉపయోగపడే విధంగా మరి ప్రోగ్రాం పోవాలని చెప్పి మరి కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఇంత మంచి ప్రోగ్రాం తీసుకున్న జాగృతి సంస్థకు అక్కగారికి మరి సదా మరి నేను కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై తెలంగాణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ ఫాలో ఆన్ ఫేస్బుక్ గూగుల్ ప్లస్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్. For more updates, please subscribe Great Telangana TV.